నాడు మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్ కుమార్ వారిని ఆనందపురం మండలంలో దించేశారు. దీంతో జ్యోతి జీవిలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్ రాజేష్ను పట్టుకుని శరత్ని విడిపించిన విషయం తెలిసిందంటూ మొత్తం జరిగినటువంటి విషయాన్ని డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఇకపోతే హరగోపాల్పై దేశద్రోహం కేసు ఉపసంహరించుకోవాలి. 10 వామపక్ష పార్టీలు మ్యాన్ పౌరోక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ దాడి 150 మందిపై తెలంగాణలో పెట్టిన దేశద్రోహం ఉపా కేసును ఉపసంహరించుకోవాలని 10 వామపక్ష పార్టీలు డిమాండ్ చేసే విషయమై వామపక్ష పార్టీలు రాష్ట్ర నేతలు శుక్రవారం ప్రకటన విడుదల చేసే నిరంతర ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ అభ్యుదయ భావాలతో హరగోపాల్ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. అటువంటి వ్యక్తికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నెపంతో తెలంగాణ ప్రభుత్వం దేశద్రోహం కేసును బనాయించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వాళ్ళు వి శ్రీనివాసరావు సిపిఎం, రామకృష్ణ సిపిఐ, వై సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్, న్యూ డెమోక్రసీ జాస్తి కిషోర్బాబు సిపిఐ ఎమ్మెల్, కాటం నాగభూషణ ఎంసీపీఐయు, ఎన్ మూర్తి సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ, అమర్నాథ్ ఎస్యు సిఐసి, పిఏ సుందరరామరాజు ఫార్వర్డ్ బ్లాక్, జానకరాములు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉన్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రికవర్ చేసినటువంటి వార్తను కూడా పెట్టారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి